ప్రేక్షకులు చాలామంది ఓల్డ్ ఆర్టిస్ట్ని చూడాలనుకుంటున్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కో చోట సెటిల్ అయ్యారు. అందులో సాధారణ ఆర్టిస్టుల కన్నా వాళ్ళు హైట్లో తక్కువైనా కూడా చాలా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అరే, ఇంత పొట్టి గుండి కూడా ఒక ఆర్టిస్ట్గా ముందుకు దూసుకు వెళ్ళొచ్చా అనే అనుమానాన్ని పటాపంచలు చేశారు. సినిమాలే కాదు, బుల్లితెర మీద కూడా ఒక రేంజ్లో యాక్ట్ చేసి తమకంటూ ఒక టాలెంట్ ఉందని ప్రూవ్ చేశారు. అండ్ మనం మామూలుగా ఒక లైఫ్ని లీడ్ చేయాలంటే అన్నీ చేతులు కళ్ళు అన్నీ బాగుండి మంచి హైట్ ఉంటేనే చాలా కష్టం. దేవుడా నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి దేవుణ్ణి ఆరిపోసుకుంటూ ఉంటాం. అలాంటిది హైట్ తక్కువ ఉన్నా కూడా అసలు సినిమా కెమెరా ఫ్రేమ్లో ఉన్నా నువ్వు సరిగ్గా సూట్ అవుతావా, నీకు బెంచ్ అందుతుందా, లేకపోతే నీకు బీరువా అందుతుందా, నీకు టేబుల్ అందుతుందా, ఇట్లా ఎంతమంది క్రిటిసైజ్ చేసినా కూడా దాన్నే ఉంది సార్, మీరు హెల్ప్ చేస్తే అన్నీ అందుతాయి, మీరు కోఆపరేట్ చేస్తే అన్ని రకాలుగా నేను పనికి వస్తాను, మీరు ముందుకు నడిపిస్తే నేను మంచి హీరోని కూడా అవుతాను అని ఎదురు ప్రశ్నలు వేసి మరి సినిమాలో ఛాన్సులు కొట్టేశారు ఇతను. మన విఠలాచారి సినిమాల గురించి మీకు తెలుసు, దయ్యాల సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ విఠలాచారి గారు. విఠలాచారి గారు డైరెక్షన్లో అగ్గిదొర అనే సినిమాలో మొదటిసారిగా తెరంగేట్రం చేశారు. కాంతారావు గారితో పాటుగా ఫస్ట్ తన పోస్టర్ని ముచ్చటగా చూసుకున్నారు. అర్ధరాత్రి వచ్చి రేపు సినిమా షూటింగ్ అనగానే రాత్రంతా పడుకోలేదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అలా 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 దాసరి నారాయణరావు కళ్ళల్లో పడ్డారు. దాసరి నారాయణరావు కళ్ళలో పడి ఏదో బిజినెస్ మ్యాన్ సినిమాలో ముంబై ఇంకా నాలాలా బతికడానికి రాలేదు, ఉచ్చిపోయించడానికి వచ్చా అన్న డైలాగ్ లాగా దాసరి నారాయణరావు సినిమాలో ఒకటి అర క్యారెక్టర్స్ కాదు, ఆయన సినిమా ఉందంటే ఖచ్చితంగా ఈయన ఉండాల్సిందే అన్న రేంజ్కి వెళ్ళిపోయారు. హీరోలు మారుతుంటారు, హీరోయిన్లు మారుతుంటారు, సైడ్ క్యారెక్టర్లు మారుతుంటారు, కానీ ఈయన క్యారెక్టర్ మాత్రం కంపల్సరీ దాసరి నారాయణరావు సినిమాలో ఉండాల్సిందే. అంత బ్రాండింగ్ తెచ్చేసుకున్నారు ఇతను. అండ్ మన టీవీ ప్రోగ్రామ్స్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ఆయన చేసిన ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది కూడా. మన కృష్ణానగర్లో ఆయనకు అడ్డా కూడా ఉంది. తరచూ అటు పోయేవాళ్ళు అరే మీరు ఆర్టిస్ట్ కదా అని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు, గుర్తుపడుతూ ఉంటారు. ఆయన గురించి చాలా పెద్ద హిస్టరీ ఇచ్చేసాను, ఇంకా నేను ఎక్కువసేపు తీసుకోకుండా ఆయన్ని పరిచయం చేస్తాను. హీస్ నన్ అదర్ దాన్ ద మోస్ట్ హ్యాండ్సమ్, ద మోస్ట్ సిన్సియర్ ఆర్టిస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పొట్టి వీరయ్య గారు విత్ మీ ఇన్ మై ఎక్స్క్లూజివ్ షో ఎన్కౌంటర్ విత్ శ్వేతా రెడ్డి ఓన్లీ అండ్ భవానీ హెచ్డి. ఎలా ఉన్నారండి? నమస్కారం అండి. చూసి ప్రేక్షకులు మీ అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముందు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అవును, మొత్తం మీరు చెప్పారు, నేనేం చెప్పానండి, ఇంకా చాలా ఉంది చెప్పాలి. మొత్తానికి చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా తెలుసుకున్నారు. మీలాంటి వాళ్ళు ఎలా చేయబట్టే ఈరోజు ఈ రోజులో ఉన్నాను ఉంటాను. ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతున్నారు, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంటాను, మేడం పొట్టి వీరయ్య గారు ఎక్కడున్నారు కనుక్కోండి, ఇంకొకసారి ఆయనకి తెరకు పరిచయం చేయండి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కనిపించట్లేదు ఆయన అని చెప్పేసి. అందుకే నేను మీ నంబర్ పట్టుకొని మీ ఇల్లు పట్టుకొని ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈవెన్ నాకు చాలా సంతోషంగా ఉంది, మీలాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్లను ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉన్నారండి? మరి చెప్పినట్టుగా ఒక 6 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్కు దూరంగా ఉంటున్నాను, హెల్త్ బాగాలేదు, అందువల్లనే నేను రాలేకపోతున్నాను. కానీ నా పెద్దవాళ్ళందరూ నాకు వేషం ఇవ్వడానికి తయారుగా ఉన్నారు, కానీ చేసే శక్తి లేదు నాకు, నడవలేను, ఆయాసం, మెమరీ తగ్గింది కాబట్టి చేయలేకపోతున్నా. అయినా మిమ్మల్ని అడుగుతున్నారంటే వాళ్ళ దృష్టిలో ఉండబట్టి కదండి, ఈరోజు బయటకండి, ఏ పొట్టి వేరే సపోర్ట్లు కొడుతున్నారు. వారి ఆనందమే నాకు ఆనందం. అంత పేరు తెచ్చుకుంది ఈ సినీ పిల్లల వల్ల, లేకపోతే నన్ను ఎవరు గుర్తుపట్టరమ్మా. ఈరోజు మీరు చెప్పినట్టుగా ఎంత పేరు వచ్చిందంటే ఆ విధానాన్ని కాపాడుకున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, ఇప్పటికి 51 సంవత్సరాలు. మీరు చెప్పిన ఫస్ట్ నాకు సినీ పిల్ల అవకాశం ఇచ్చింది బి విఠలాచార్య గారు. దాంట్లో ఇంప్రూవ్ చేసింది శ్రీ దాసరి నారాయణ గారు. ఒకప్పుడు నన్ను దాసరి ముద్దుబిడ్డని పిలిచేవారు, అంత ప్రేమ వారు తీసుకునేవారు. నా ప్రొడ్యూసర్లందరూ, నా హీరోలందరూ, నా ఆర్టిస్టులందరూ ప్రతి ఒక్కరు నాకు గుర్తింపు ఇచ్చారు కాబట్టినే పట్టి వీరే మేము ముందున్నాడు. అంత పెద్దవాళ్ళు చేయబట్టి నాకు పెద్ద పేరు వచ్చింది. ఏదో గుంపులో పోయిందంటే ఎక్కడో పోయేవాడిని, లేదు నన్ను కూడా నా పక్కన ఉండరు అని చెప్పేసి అంత ఆసుకున్నారు. ఇంకో మాట మీకు ముందే చెప్తున్నాం, తను మర్చిపోతున్నామని తెలియదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను లైక్ మెంబర్నమ్మా. అందులో రావడం నాకు చాలా గ్రేట్ అనిపించింది. చిట్టిబాబు అన్నయ్య ఏబిఎస్ గారు అందులో చేర్పించారు.
నాకు ప్రతి నెల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సహాయం అందుతుంది, గవర్నమెంట్ నుంచి ఆసరా సహాయం అందుతుంది. ఎక్కడో జగదాంబ థియేటర్ వైజాగ్లో ఉంది, చెలంగారు రాంబాబు గారని ఆ థియేటర్ ఓనర్స్, వారు కొన్ని సంవత్సరాల ముందు నా భార్య ఉన్నప్పుడు నెలకు 500 ఆర్థిక సహాయం చేసేవారు. తర్వాత నా భార్య 2008లో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన నన్ను చెప్పుకుంటున్న ధర్మం ఘాటికే వారికి తెలిపాను. చిన్న కడుపు, ఇద్దరు పాపలు ఉన్నారు, తింటాళ్ళే అని 500 ఖర్చు చేస్తారనుకున్నా. వేరే భయపడకు, నేనున్నానని చెప్పేసి 500 రూపాయలు చేశారు. ఆ విధంగా జాబ్ చేసే వాళ్ళకి పెరుగుదు తప్ప నేను ఈరోజు 2500 రూపాయలు సహాయం చేసుకుంటున్నాను. మళ్ళీ వారు నాలుగు మంత్లీ, ఇప్పుడు ఆన్లైన్, అప్పుడు మనీ ఆర్డర్ చేసేవారు, లైక్ పెన్షన్ పెన్షన్. ఈ విధంగా కాపాడుకుంటున్నారు, అందువల్ల నేను హ్యాపీగా ఉన్నాను. తర్వాత నాకు చిన్నపిల్లలు చాలామంది సహాయం చేశారు, ఎన్ఎఫ్డిసి నుంచి చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే వారి సహాయంతో బతుకుతున్నా. ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా చిత్రపురి కాలనీ, ఇది వచ్చింది మీకు అలాట్ చేసిన ఇల్లు? అవునమ్మా, పాపకి వచ్చాను, పెద్ద పాప దగ్గరే ఉంటున్నాను. చిన్న పాప విజయదుర్గ, తను ఆర్టిస్టే, దయం దయలు తను కూడా ఏ విధంగా నన్ను చూసుకున్నారు, తను చూసుకుంటున్నారు కదా, చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా జమినిలో నందిని సీరియల్ వస్తుందమ్మా, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అది మన హీరో నరసింహరాజు గారు చిట్టిబాబు అన్నయ్య చేసి ఫోన్ నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేసి నెంబర్ ఎక్స్క్యూజ్ మీ తీసుకున్నారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అయితే ఇన్ని సంవత్సరాలు నాకు వచ్చిన పేరు లాగానే నా పాప కూడా ఈ జూనియర్లో వచ్చేటి సీరియల్తో మంచి పేరు వచ్చింది. నిజంగా వాళ్ళకి ఎప్పటికీ నేను తగ్గుతుందండి, నాన్ను కాపాడుకుంటూ నా పాపను కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు? నా డేట్ ఆఫ్ బర్త్ 5/2/1947, అంటే ఇప్పుడు నాకు 71 సంవత్సరాలు అమ్మా. సో నెక్స్ట్ ఫిఫ్త్ మీ బర్త్డే మళ్ళీ? అవునమ్మా. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటున్నారా? తెలుస్తూ ఉంటాయి మీకు ఆ విషయాలు? చూస్తుంటాను, పేపర్లు చూస్తుంటాను, టీవీలో చూస్తుంటాను. ఇంకో విషయం ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు పేపర్లో చదివి నా గురించి తెలుసుకొని నాకు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శివాజీ రాజా గారికి ఫోన్ చేసి వేరే ఏదో ఆర్థిక పరిస్థితులు బాగుండాలని చెప్పేసి 2 లాక్స్ నాకు సహాయం చేశారు. నేను 50 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో చేసినా కూడా 2 లక్షల పైసలు నేను తరువు చూసింది లేదు, తెలియదు. అటువంటిది ఈరోజు నాకు 5 సంవత్సరం నాకు చిరంజీవి గారు 2 లాక్స్ నాకు కొనలేశారంటే నిజంగా నేను ఒక ఆర్టిస్ట్ అంతగా సంతోషం వచ్చింది. ఆర్థిక బాగా లేకుండా అది వేరే విషయం, కానీ ఒక అమౌంట్ ఇవన్నీ కాపాడుకుంటున్నారు. మన రవితేజ గారు హీరోగా ఉన్నప్పుడు వారి సినిమా కూడా ఆడి ఫంక్షన్లో దాసనాథ్ సార్ మీద 50,000 ఇచ్చారు. ఈ విధంగా నాకు చాలామంది, నా చెప్పాలంటే ఒక లెంత్ సరిపోదు, 2-3 రోజులు పడుతుంది నాకు సాధ్యం. ఒకే మాట చెప్తున్నా, ఇతరుల సహాయం లేకుండా నేను లేను, అది గ్యారంటీ. ఏదో రూపంగా నాకు సహాయం చేస్తున్నారు, ఆ సహాయంతో ఇప్పుడు నేను బతుకుతున్నా. ఈరోజు మీరు వచ్చారంటే నేను పెద్ద ఇదేం కాదు, కానీ నాలో గుర్తుపెట్టుకొని మళ్ళీ పబ్లిక్ మీరు కనిపిస్తూ చేస్తున్నారంటే నిజంగా మీకు థ్యాంక్ చెప్పుకుంటానమ్మా. వెల్కమ్ అండి. చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు ఏమన్నారు? చిరంజీవి జాబు హీరో అని నాకు వస్తున్నాను. ఇదే చిరంజీవి గారిని తీసుకున్న తర్వాత అసలు కలవాలన్నాను, వెళ్ళాను, కలిచారు, అక్కడ ఉండే ఫోటో ఉందమ్మా. ఏంటి మీరు ఇంత బాగా ఎందుకు వచ్చావు? ఏమండి, ఎక్కడో ఉండి నాకు మీరు 2 లక్షలు ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవడం రాకపోతే ఎట్లండి? కాదు వీరయ్య, నేను ఎక్కడున్నా పర్లేదు, బాగుండు, ఎంత బాధపడొద్దు అని చెప్పి చెప్పారు. అటువంటి మహానుభావులు దాసుల ముద్దు బిడ్డ అంటే రామానాయుడు గారు, అక్కిన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, చోడన్ బాబు గారు, కాంతారావు గారు, రాజబాబు గారు, సూర్యకాంతం గారు, ఇటు హీరోయిన్లు అందరూ, జమున మీరెంతమంది హీరో, ఎంతమంది హీరోతో యాక్ట్ చేశాను, హీరోయిన్ హీరోతో యాక్ట్ చేశాను, అటు తమిళనాడులో యాక్ట్ చేశాను, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 భాషలు యాక్ట్ చేశాను. వాళ్ళు అందరూ చూసుకున్నారు కాబట్టి ఇలా చిత్రపరికాలలో ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రంలో తమిళనాడు నుంచి వచ్చిన గ్రైండర్ నేను చూస్తున్నాను, జయలలిత గారు ఇచ్చిన గ్రైండర్ ఎలా వచ్చింది అది? అది మాల్లుడు తమిళనాడు కాబట్టి ఆయన కూడా వచ్చింది కాబట్టి అది తెచ్చుకున్నాడు, అందువల్ల ఇక్కడ ఉంది. జయలలిత గారితో యాక్ట్ చేశాను, ఇంటి రామారావు గారితో యాక్ట్ చేశాను, ఎన్టీఆర్తో యాక్ట్ చేశాను, అంటే 3 సీఎంలతో యాక్ట్ చేశాను. నైస్. ఇప్పుడున్న ప్రజెంట్ హీరోలు ఎవరైనా ఇట్లా ఆర్థిక సాయం చేయడం కానీ అది చేస్తారా? వాళ్ళు ఆడియో ఫంక్షన్స్లో మిమ్మల్ని సన్మానం చేయడం కానీ ఎవరున్నారు ఇప్పుడు యంగ్ హీరోస్లో? ఇప్పుడు ఇప్పుడు మొన్న జరిగింది శిల్పకళా వేదికలో విబి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి విష్ణు గారు టీవీ అవార్డ్స్ ఫంక్షన్ చేశారు, అందులో 10 మందికి హెల్ప్ చేశారు, ఆర్థిక సాయం చేశారు. అందులో
నా పాప నేను కూడా ఉన్నాం. ఎందుకంటే చాలామంది ఉన్నారండి. విష్ణు గారు కూడా థ్యాంక్స్. ఎవరు కండక్ట్ చేస్తారు ఆ ప్రోగ్రామ్? విష్ణు గారు. ఈ అన్నకు చాలా ఇప్పుడు ఏదో ఫంక్షన్లో ఏదో రూపంగా చెప్తున్నారు, లేకపోతే మ్యారేజ్ జరిగినా సరే పిలిపించుకుంటారు, ఏదో ఒక అర్చ చేస్తుంటారు. నా బర్త్డేకి వచ్చి కూడా నేను వచ్చి అభిమానిస్తూ ఆర్థిక సాయం చేస్తుంటాను. దానివల్ల నేను హ్యాపీ. కాకపోతే ఎవరు పెట్టేవారంటే అసాల్ట్కు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ప్రేమతో ఆప్యాయత చూసిన వాళ్ళే. కాబట్టినే కూర్చుని దగ్గర ఈరోజు ఉంటున్నానంటే కారణం అదేనమ్మా, వాళ్ళ మంచితనమే. సాధారణంగా మాలాంటి వాళ్ళకి చేతులు కళ్ళు అంతా బాగుండి, మన నార్మల్ హైట్ ఉండి, మా పనులు మేము చేసుకోగలిగినట్టుగలిగి కూడా ఇంకా లక్ష్యాల కోసం పోరాడుతూ ఉంటాం, సాధించలేక మధ్యలో ఓటమి చెవి చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా మీరు ఇలా ఉండి కూడా ఇన్ని సంవత్సరాలు ఇంత యాక్టివ్గా ఉంటూ కూడా ఇన్ని సక్సెస్లు చూశారు, అది ఎలా సాధ్యమైంది? అది దేవుడు చిన్న వరమ్మా. ఇప్పుడు నేనే అనే అహంకారం రాకూడదమ్మా. నేనే అహంకారం వచ్చిందంటే వాడు పోతానికే ఇది. మనం ఎన్నో చూస్తున్నాం. మీరు అన్న అనాలి, మీ గురించి నేను గొప్ప చెప్పాలి తప్ప నాకు నేను గొప్ప చెప్పాను అనుకో డౌన్, అది పతనానికే నాంది అన్నమాట. ఆ విధంగా నువ్వు ఏం చేసినా ఏం చేసినట్టు ఇంకా మిగిలినే ఉంటుంది. ఇది ఫినిషింగ్ అని లేదు, కామాలు లేవు, చేస్తూనే పోవాలి. చేస్తు ఇప్పుడు అగ్గని నాగేశ్వర గారు ఉన్నారు, లెజెండ్ ఆయన. చనిపోయిన నటించారు, నటనకి అయిపోయిందని ఇంకా ఉందంటున్నారు. ఇప్పుడు రామారావు గారు ఇంకా ఉందంటున్నారు. వాళ్ళే ఉందన్నప్పుడు మేమెంత వాళ్ళం అండి, ఎంత ఉట్టిదే. ఇప్పుడు ఎన్నో ఇప్పుడు సముద్రం దండ పెద్దది లేదు, చెరువులు చిన్నయే, కాలువలు చిన్నయే, బావులు చిన్నయే, చిన్నే కాదు ఇవన్నీ కలిసిన ఒక సముద్రం అయింది. అయితే కాదు ఆ దాటి పోవాలంటే ఎన్నో కృషి చేస్తుంది తప్ప ఆ స్టేజ్ రాలేము. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా తప్ప ఎన్టీ రామారావు పేరు తెచ్చుకోలే, ఏనాది పేరు తెచ్చుకోలే, చిరణ్య గారి పేరు తెచ్చుకోలే, మోహన్ బాబు పేరు తెచ్చుకోలే, మురళిమణి గారి పేరు తెచ్చుకోలే. వాళ్ళు కష్టపడ్డవాళ్ళు. చోహన్ బాబు గారు నాకు మంచి అవకాశం ఇప్పించింది ఆయనే. నీలాంటి వాళ్ళకు మరుగుదు వాళ్ళకు వేషం వేయాలంటే విట్లాచార్య కానీ భవనారాయణ కానీ అని చెప్పన్నారు. ఆ విధంగా ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు, వారికి నేను మంచి పేరు తెచ్చుకొని కూడా 3 సంవత్సరాల వారి కోసం తిరిగాను. అంటే వారి సినిమాలు యాడ్ చేయాలని చెప్పేసి. రాఘవేంద్ర సినిమాలో చాలా క్యారెక్టర్ బాగుంటుంది, డబ్బులు బాగుంటాయి, అందులో వారితో యాక్ట్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు కే బాలచంద్ర గారితో తమిళ్లో, ఇక్కడ బాపయ్య బాబు గారు, మురళిమోహన్ గారు, మురళిమోహన్ రావు డైరెక్టర్ గారు, రేలంగ నరసింహ గారు, కోటారెడ్డి గారు, మనంతా పెద్ద పెద్ద వాళ్ళే. మన జంధ్యాల గారు పెద్ద అనుకున్నాము అంతది, కోటి రామకృష్ణ గారు, వీళ్ళందరితో యాక్ట్ చేశాం. పెద్ద దిగ్గజాలు హీరోలతో యాక్ట్ చేశాం. మరి కాబట్టింది కదా ఈ రోజుని ఈ లెవెల్ ఇప్పుడు. పెద్ద పెద్ద వాళ్ళతో మీరు కలిసి వర్క్ చేశారు కదా, ఎప్పుడు కూడా మీకు చిన్నతనంగా అనిపించలేదా? హైట్ ప్రాబ్లం కానీ, హీరోలు పెద్దగా ఉంటారు, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ పెద్దగా ఉంటారు, తోటి ఆర్టిస్టులు మీకన్నా హైట్గా ఉంటారు కదా, ఎప్పుడు అదేం ప్రాబ్లం అనిపించలేదా ప్రాక్టికల్గా ఆలోచిస్తే? ఒకటం మీరు మంచి ప్రశ్న వేశారు. నిజంగా ఆ ఫీలింగ్ నాకుంది, కానీ ఆ ఫీల్ నుంచి పోగొట్టారు నా పెద్దవాళ్ళు. ఎప్పుడైనా సరే ఒక చిన్న సుబుజులే మరి జోడ స్నేహితు చెప్పి అనుకోలేదు, రా వేరే కూర్చోరా అని చెప్పేసి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ పక్కన మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ డిగ్నిటీ వచ్చేసింది నాకు. ఇప్పుడు సినీ ఫీల్డ్లో నాకంటే ఒక చైర్, రామారావు గారు చైర్, నాగేశ్వర గారు చైర్, కృష్ణ గారు చైర్ అని చెప్పేసి సపరేట్ సైడ్ పెడతారు. అదేదో ఒక పొట్టి వేరే ఒక చిన్న చైర్ ఉంటుంది, దాంట్లో కూర్చుని వాణి, నేను అసిస్టెంట్ మెయింటైన్ చేసుకునేవాని. నన్ను ఆ విధంగా చూసుకున్నాను కాబట్టి ఆ పేరు వచ్చింది. నా తక్కువ నేను అనుకున్నాను తప్ప నువ్వు తక్కువ కాదు, నువ్వు కూడా మాతో ఈ కలిగి ఉండాలని చెప్పేసి నన్ను ఆ విధంగా వారు పై తీసుకొచ్చారు. కాబట్టి ఆ పేరు నా దక్కిందమ్మా. మన ఫ్యామిలీలో సినిమా పర్సన్స్ ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని ఆ రంగంలో పంపించాం. ఆడపిల్లలు అయితే ఇంక అస్సలు పంపించాం. ఏ కంప్యూటర్ సైన్సో లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి గ్రూప్స్ రాయించడమో గవర్నమెంట్ ఉద్యోగాల్లో కొలువు తీసుకోవడమో చూస్తూ ఉంటారు ఆడపిల్లలకి. కానీ మీరు విజయన్ ఆర్టిస్ట్ చేయడానికి కారణం ఏంటి? విజయన్ నేను ఆర్టిస్ట్ చేయలేదమ్మా, గొప్పలు చెప్పడం కాదు. తను నాతో వచ్చి సినిమాలు చూసింది తప్ప తను ఆ టీవీలో చూసుకుంటూ నేర్చుకుంది. మా డాడీ అసలు మా పాప కూడా ఎందుకు పుట్టా అని చెప్పి ఏడ్చింది. నా పాప కూడా నేను నేర్చుకునే రోజు కారణం ఏంటంటే నేనంటే మగవాడిని కాబట్టి గోసిపెట్టుకొని కూడా బతకొచ్చు, కానీ ఆర్టిస్ట్కి బతికించడం కరెక్టే. ఈరోజు నాకు చిన్న పాప ఆడపిల్లగా బతకాలంటే దేవరూపంగా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఎట్లా భగవంతుడు నా పాపను ఎలా కాపాడుతుందని చెప్పి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అటువంటి దాన్ని మల్లికార్జున ఒక అతను మా పాపను ప్రేమించి తను పెళ్లి చేసుకొని ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఆ విధంగా దేవుడు ముడిపెట్టాడమ్మా. అందువల్ల అక్కడ తనకు యాక్ట్ చేస్తూ తను నాలాగానే కష్టపడుతూ ఈరోజు అవి తీసుకొచ్చిందంటే తనని కూడా రిసీవ్ చేసుకున్నారు. ఆ ప్రేక్షక దేవుళ్ళకు మేము దండాలు పెట్టుకోవాలి ఫస్ట్, ఆ వర్క్ ఇచ్చిన పెద్దవాళ్ళకు మేము దండాలు పెట్టుకోవాలి ఫస్ట్.
మమ్మల్ని ఈరోజు కాపాడుతున్నారంటే వారి వల్లనే బతుకుతున్నామా. ఇంకో అమ్మాయి విమల, విమల ఆమె ఇంటి వరకు తను తను ఎందుకు సినిమాల వైపు చూడలేదు? తను వద్దనుకుందమ్మా, సినిమాల్లో ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పుకోలేము, చెప్పుకోకూడదు, వద్దనుకుంది, ఇంటికన్నా ఉందాం. ఆ విధంగా నా నా వారసురాలకి విజయ్ అనుకోవాల్సిందంటే అట్లా మీరు చెప్పారు కదా, సీరియల్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయని చెప్పారు. అందులో విషయం ఇంకా ఏంటంటే అమ్మా, ఒక మాట మీరు చెప్పారు అమ్మాయిలు అన్నారు. నిజంగా అమ్మాయిల్ని చాలా తక్కువ సొప్పు చూస్తున్నారు. అమ్మాయిలు కూడా జాతులు బతికే లేదు, అమ్మాయి లేకపోతే ప్రపంచమే లేదు, అమ్మాయి లేకపోతే జీవితమే లేదు, అది మర్చిపోతున్నారు. లవ్ చేసేటప్పుడు అమ్మాయి కావాలి, ఉట్టేప్పుడు అమ్మాయిలు వద్దు. ఇప్పుడు అమ్మాయి పుడత సాగకూడదు అంటున్నారు, కానీ అబ్బాయిలు ఏదో పెట్టేది అమ్మాయిలు కూడా పెడుతున్నారు. ఒకప్పుడు అనుకునేవాడు ఇప్పుడు అనుకోకూడదు అను, అది వేస్ట్ నాలెడ్జ్ అమ్మని. ముగ్గురు అమ్మాయిలు కదా మీకు? అవునమ్మా. మీకైతే ఎప్పుడు కొడుకు లేడనే లోటు ఎప్పుడు అనిపించల లేదమ్మా? కారణం ఏంటంటే వీలైనా అన్నం పెట్టే వాళ్ళు, అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా ఈ రోజుల్లో నీ దగ్గర ఉంటేనే తప్ప బిడ్డలు పెట్టరు, కొడుకులు పెట్టరు. అది మాత్రం నా అనుభూతం చెప్తున్నాను. మనం బాగుంటేనే చూసేవాళ్ళు, మనం బాగాలేకపోతే తీసి పడేస్తారు అంతే. ఇంకా రోజులు మారిపోయినాను. కొడుకు కొడుకు అదంతా ఉంటుందే, కొడుకైనా బిడ్డైనా వారసురాలు. వాళ్ళు కొడుకు బెస్ట్, కూతురు బెస్ట్? ఇద్దరు బెస్ట్ అమ్మా, అది బెస్ట్ అని రావు. అది కొడుకైనా బిడ్డైనా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నాంది ఎక్కడ చెప్పండి? ఆడది. మరి మరి కొడుకు ముందే ఇబ్బంది, అది ముందు అనేది చరిత్ర చూసుకుంటే ఫస్ట్ మగవాడే, తర్వాత మన బైబిల్ చెప్తుంది ఆ మగవాడి నుంచి ఒక ఎముకం తీసి చర్మాన్ని పెట్టి తర్వాత అమ్మాయిని పోషించి అమ్మాయి వచ్చిన తర్వాతనే పాపం బయలుదేరింది అని చెప్పి మన చర్చిలో చెప్తుంటారు. అది కూడా వినాలి, ముస్లింలు వాళ్ళు చెప్తుంటారు అది వినాలి. ఏదో తెలియకుండా మాట్లాడడం అనేది తప్పు కాదు. ఇప్పుడు నేను 29 సార్లు శబరిమలకి వెళ్ళి వచ్చాను, దేవుని భక్తి నాకు చాలా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ తిరగలేకపోతున్నాను కాబట్టి దేవుడు ఆయేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు నేను చర్చికి వెళ్తున్నాను, ఇదే 8-17-101లో ఉంది చర్చి. మా పాస్టర్ మా సువార్తమ్మ గారు అలా దేవుడు కాపాడుకుంటున్నాడు అంత కాబట్టికే ముందు ఆ ఎక్కువ తక్కువ మనకు వద్దు. ఉన్నాయి 2 కన్నులు, మరి ఈ కన్ను మంచిగా ఈ కన్ను మంచి అంటే 2 కన్నులు కావాలి. లేని దాన్ని లేనట్టే అది అనుకోవాలి తప్ప ఇది గొప్ప అది గొప్ప అనేది ఎప్పుడు రాకూడదు. 5 సంవత్సరాలు అయింది కదా మీరు వేషం వేసి. అవునమ్మా. లాస్ట్ ఏం చేశారు? భక్తి సిరియాల, భక్త సిరియాల ఆ సినిమాతో లాస్ట్ అమ్మా. ఇప్పుడు చూస్తుంటారా సినిమాలు? తప్పకుండా అమ్మా. థియేటర్స్కి వెళ్తారా? థియేటర్ నేను ఇక్కడికి వచ్చి 23-24 సంవత్సరాలు అవుతుంది. 90లో వచ్చాను, 89-60 నెలలో. ఇప్పటికి 4 సినిమాలు చూసాను అంతే. ఏమేమి చూశారు? ఇక పేరు గుర్తులేదమ్మా. కరెంట్ నీ వెళ్ళాలంటే ఒక నెల లేను, వెంట ఒక మనిషి కావాలి, కూర్చోబెట్టాలి, ఇదంతా ఎందుకు అని చెప్పేసి హాయిగా ఇంట్లో కూర్చొని చూసుకోవడం అంతే తప్ప థియేటర్ పోవడం మళ్ళీ గుర్తుపడతారు. సరిగ్గా సినిమా చూనేరు, ఏ పట్టివరే పట్టివరే సపోర్ట్ కొడతారు వాళ్ళ అందం వాళ్ళకి. ఇప్పుడైతే అసలు నేను ఆ గడప అనేది దట్టాను కాబట్టి ఎప్పుడు పోవట్లేదు ఈ సంవత్సరం నుంచి. అక్కడి నుంచి కూడా సినిమాల్లో థియేటర్ కలుసుకోవడం తక్కువ అమ్మా. టీవీలో చూస్తుంటారు ఇప్పుడు మూవీస్ ఛానల్స్ ఎక్కువ వచ్చాయి కదా. అవునమ్మా, సినిమాలు కొత్త సినిమాలన్నీ టీవీలోనే చూస్తుంటారు. అయ్యో చాలా. ఇప్పుడు ఒకప్పుడు బుల్లితెరని గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు, ఇవాళ బుల్లితెరే బంగారు తెర అయిపోయింది. బుల్లితెర లేకుండా ఏది లేదు. ఎంతోమంది టెక్నీషియన్స్ పెరిగారు, ఎంతోమంది ఆర్టిస్ట్ పెరిగారు, ఎన్నో కుటుంబాలు బాగున్నాయి కాబట్టి ద గ్రేట్ బుల్లితెర. అంతర్గత ఏది తక్కువ లేదమ్మా. ఎవరైనా మీ అని గొప్ప అనుకుంటారు, తర్వాత వచ్చిన ఇంకా అంత కూడా గొప్ప. మీకు ఇప్పుడు సీరియల్స్ నుంచి మూవీస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా? ఇస్తాను కదమ్మా, నేను పోవట్లేదు, దాన్ని న్యాయం చేయలేను. డబ్బులు ముఖ్యం కాదు కదమ్మా, దాని కూడా న్యాయం చేయాలి. అందువల్ల ఇప్పుడు ఇప్పుడు హీరోల్లో ఎవరు ఇష్టం మీకు? నాకు అందరు ఇష్టం అమ్మా. పలానా వాళ్ళ ఎంత తెలివిగా చెప్పారో. తెలివి కాదు ఉన్న నిజం అది. పలానా హీరో నన్ను చూసుకోలేదు అంటే ఏమైనా ఇస్తాను అంటాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మాయిలందరూ తెలుసు పెట్టి అమ్మాయి ఏ అమ్మాయి బాగుందంటే నేను చెప్తాను. అందరూ అమ్మాయిలు బాగానే ఉంటారు. నా కోసం చెప్పండి ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు మనకు బాగా నచ్చుతారు కదా ఇప్పుడున్న హీరోల్లో. హీరోల్లో నాకు కాంతారావు బాగా నచ్చిందండి. అప్పుడు కాదు నేను చెప్పేది, ఇప్పుడే యంగ్స్టార్స్. యంగ్ స్టార్స్ యంగ్ స్టార్ అనండి, అప్పుడు నేను చెప్తా. యంగ్ స్టార్ ఓకే. ఎవరు యంగ్ స్టార్స్ లో విచ్ స్టార్ యు లైక్ మోర్? స్టార్స్ ఎందుకంటున్నారు? సరే స్టార్ ఎవరు చెప్పండి, మీరు చెప్పాలి. నేను చెప్తే మీరు చెప్పేది ఏమండి? ఫలానా స్టార్ అని ఒక చెప్పండి. స్టార్స్ అంటే ఏంటి? చుక్కలు కదా. మన చుక్కల చుక్క అంటే నాకు అన్ని చుక్కలు బాగా కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన చుక్క నాకు ప్రతి చుక్క నచ్చుతుందండి. ఒక చుక్క మీరు అని చెప్పిన చుక్క నేను చెప్తాను. నేను ఎలా చెప్తాను నాది నేను చెప్పండి.
అన్ని తగ్గ రత్నాల కింద పోశారు. అవి ఏంటని రత్నాలు అంటున్నావు? ఆ రత్నాల్లో ఒక రత్నం మంచి రత్నం. ఎక్కడ మేలు రత్నం? ఆహా, అసలు మీ రత్నం దాంట్లో ఉండదు. రత్నం అంతా ఖచ్చిపోయింది కాబట్టి కాదు. సరే చెప్పండి, ఎవరు ఇష్టం బాగా? నాకు ఎవరు ఇష్టం నేను కదా, అందరు ఇష్టం. అలా చెప్పాలండి, ఇంత ఫైట్ చేస్తారు కాబట్టి కృష్ణ గారు. కృష్ణ గారు, ఓ అందుకే ఆ పేరు రానిచ్చాలని అన్నారా సూపర్ స్టార్ కృష్ణ? సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వస్తారు తమిళనాడు, చెన్నైలో కూడా యాక్ట్ చేస్తారు కదా మీరు. అవునమ్మా, ఆయనతో కూడా యాక్ట్ చేశాను ఒక సినిమాలో. వేలే కారణం చెప్పి సినిమాలో ఇద్దరం గోళీలు ఆడుకుంటుంటాం. అరే సరే దాటరా అంటాను రజనీకాంత్ గారిని. అంటే అభిమానులు ఏమని అంటారు, నేను వీరేనే అంటే ఏమొస్తుంది, నన్ను వీరే ఓరే అంటేనే ఆనందం అని చెప్పేసి ఒక సినిమాలో యాక్ట్ చేశాను నేను. కె బాలచంద్ర గారు సినిమాలో అచ్చమల్లి అచ్చమల్లి, నేనే హీరో, నా చెల్లె హీరోయిన్, నాకు బహుమతి రాజేష్ గారు. సినిమా పేరే నా పేరు స్వాతంత్రం అని చెప్పి ఏండక గొడు సినిమాలో నేను హీరో. రజనీకాంత్ గారితో సినిమాల్లో కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడి ప్రయత్నం చేస్తాను. ఇదే హైదరాబాద్ వచ్చినప్పుడు భాషా సినిమా ఏదో యాక్ట్ చేస్తున్నారు, నేను నా భార్య నా పాప వెళ్ళి కనిపిస్తానికి వెళ్ళాం. రండి వేరే గారు బాగున్నారని కూర్చొని చెప్పన్నారు. మన హైదరాబాద్ అందరికీ ఇది ఏంటి, తమిళనాడులో హీరో రజనీకాంత్ ఇంత చిన్నకున్న వేరే రమ్మని పెట్టి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు ఏంటంటే ఆ అనుభవం. ఆ పెద్దవాళ్ళు ఒక ఇచ్చినట్టు ఒకటి ఆ ప్లేస్ ఉన్నామా, అక్కడ వేరే పేరు పెరిగింది తప్ప లేదు ఏమొస్తుంది. ఇప్పుడు మీరు ఎంత పెద్ద ఇది, ఆ బాడీకి డ్రెస్ ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత పెద్ద మీరున్నారు, బొట్టు ఎక్కడుంది, నుదుట ఉంది. ఆ బొట్టులో వచ్చే అందం ఏదంటేనే వస్తుందా, కానీ బొట్టును చూస్తున్నారా లేదా? ఆ బొట్టుకు వీళ్ళ ఈ బాడీతో వచ్చింది కాదు, బొట్టుకు వచ్చింది. అదేంగా ఈ బొట్టి వేరే పేరు వచ్చిందంటే ఆ స్టార్స్తో కలికాను కాబట్టి ఈ స్టార్ పేరు వచ్చింది ఈ బుల్లి స్టార్కి. మరి తెలుగు తమిళ రెండు చేశారు, చెన్నై చూశారు, హైదరాబాద్ చూశారు. అన్నమా, ఏంటి తెలుగుకి తమిళ ఇండస్ట్రీకి తేడా ఏంటి? భాష తేడా, చాలా విషయాలు దాచేస్తున్నారు. ఒక ఒక ముక్క చెప్పేశారు భాష తేడా అని. భాష తేడా చాలా విషయాల్లో తేడాలు ఉన్నాయని చెప్పి మీలా అక్కడ నటించిన సీనియర్ మోస్ట్ యాక్టర్లు చెప్తూ ఉంటారు. అవును, భాష తేడా, రక్తంలో కూడా తేడా ఉంటుంది అంటారు. రక్తం జల్లికట్టు లాంటివైనా జరిగితే ఎవరికి అన్యాయం జరిగినా సీఎంలు మినిస్టర్లు యాక్టర్లు సాధారణ ప్రజలు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చేసి పోరాటం చేస్తారని వింటాను. బట్ మన తెలుగు రాష్ట్రం వచ్చేసరికి, రండి తెలుగు రాష్ట్రం వచ్చేసరికి ఎవరి కష్టం వాడిది వాడి దిప్పులు వాడు పడతాడులే అని చెప్పి పెద్దగా పట్టించుకోరు అనే ఒక టాక్ అయితే ఉంది. ఉందా? ఓకే, ఇక్కడ చెప్తుంది ఇప్పుడు నేను, భాషాభిమానం తమిళనాడు వాళ్ళకి బాగా ఉంది, గ్రేట్, అది ఒప్పుకోవాలి. కేరళ వాళ్ళు గ్రేట్, ఒప్పుకోవాలి. కన్నడ అంతకన్నా గ్రేట్, ఒప్పుకోవాలి. మన వాళ్ళు మనం బయటికి తీసుకురావడానికి ఒక సహృదయం కావాలి. ఎదుటి వాడు వస్తాడు, అమ్మ నా కొడుకు అక్కడ బిల్లు ఎక్కువ వస్తున్నాయి కదా, వీళ్ళు ఎట్లా తగ్గిద్దాం ఎరగొడతాం అని చూస్తారు కొంతమంది. కానీ వాళ్ళు ఎట్లా కాదు, నువ్వు ఈ బిల్డింగ్ కట్టావా, నీకు టాప్ బిల్డింగ్ కడతా అని చెప్పని ఇంకోటి బిల్లు చేస్తారు. కొంతమంది వాళ్ళని అభివృద్ధి కోసం పైకి తీసుకొస్తారు, మన వాళ్ళ తొక్కడానికి ప్రయత్నిస్తారు. ఇంతెందుకమ్మ ఎక్కడికో వద్దు, తెలంగాణ ఆంధ్ర ఎక్కడుండే ఒకటేగా, మరి ఎందుకు వచ్చింది? వచ్చింది వచ్చింది వచ్చే విడిపోయింది, మరి ఎప్పుడైనా బాగుండాలనా? ఇంకా మరి ఇంకోటి ఎందుకు? కాబట్టి ఎప్పుడైనా సరే వృద్ధి చెందవని వృద్ధి చెందిస్తూ ఉండండి, మరి దాంట్లో తప్పు. భాషాభిమానం అన్నారు, తమిళనాడులో హిందీని కూడా అక్కడ అసలు ఒక అక్షరాలను కూడా రాయని, అక్కడే ఉన్నాను. అట్లాంటిది మన తెలుగు సినిమాల్లో ఇతర భాష యాక్టర్లకు ఎందుకు అంత పెద్దపీట వేస్తున్నారు? ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మన సహృదయులు, మనోళ్ళు పెద్ద హృదయం గలవారని చెప్పాలంతే. దాన్ని సహృదయం అనుకోవాలా లేకపోతే హిందీ యాక్టర్ల పట్ల మోజ్ అనుకోవాలా? మీరు ఏమని అనుకోండి, మీరు కాదమ్మా, నైట్లో చేసేది ఇడ్లే, బయట బండి మీద అమ్మేది ఇడ్లే, ఫైవ్ స్టార్ హోటల్లో నేను ఇడ్లే, ఇడ్లీలో డిఫరెంట్ లేదు, రుచిలో డిఫరెంట్ లేదు, దాని వ్యత్యాసం లేదు, మరి అంతే అని చెప్పొచ్చేది. తెలంగాణ గురించి, మీరు కూడా తెలంగాణ వాసులే కదా, 24 క్యారెట్స్ సూర్యాపేట అని పక్కా తెలంగాణ.
తెలంగాణ ఓకే, మన తెలంగాణ అనుకోండి, మన ఆంధ్ర అనుకోండి, మరి అట్లాంటి మన ప్రాంతం మన భాష కోసం మన సంస్కృతి సాంప్రదాయం కోసం చొక్కాలు చేయించుకొని రక్తాలు చిందించి రాష్ట్రం తెచ్చుకున్నారు. అట్లాంటప్పుడు అదే ఉనికి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకు లేదు, వస్తుంది కదండి, ఎంతో మార్పు తెస్తున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు మీరు స్పెసిఫై చేసిన కర్ణాటక కానీ తమిళనాడుగా కానీ మహారాష్ట్ర ఇటు నార్త్ ఇండియన్ కానీ ముంబై లాంటి ప్లేసెస్లో కానీ వాళ్ళ వాళ్లకు ప్రయారిటీ ఇచ్చిన తర్వాత మిగతా వారికి మిగతా ఇతర భాష యాక్టర్లకు కానీ ఇతర రాష్ట్ర యాక్టర్లకు కానీ ఇస్తారు. కానీ ఇక్కడ మన వాళ్ళని పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రయారిటీ ఇతర భాష యాక్టర్లకు ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంత పెద్ద జ్ఞానం నాకు లేదు కానీ ఈ విషయంలో నెంబర్ వన్ కర్ణాటక, వాళ్ళ భాష వాళ్ళకే, వాళ్ళకే మిత్రులు రానివ్వరు, ఇతర డబ్బింగ్ అక్కడ నడవనివ్వరు. అంత గ్రేట్ వాళ్ళకు ఒక్కడికి దక్కింది నాకు తెలిసి. దాని తర్వాత ఇక్కడ వచ్చి నేను ఏదో జరడ పెట్టిన బట్టి కొద్ది రోజులు సీరియల్స్ విషయంలో కూడా జరిగింది కదా, డబ్బింగ్ సీరియల్స్ ఆపేయాలి అంటారమ్మా, స్ట్రైట్ తెలుగు సీరియల్స్ రావాలి, ఆర్టిస్టులకి పని దొరకట్లేదని ఆపగలిగారా? ఇక్కడ భాష మనం పెట్టుకోవద్దమ్మా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి చేయగలి చెప్తున్నప్పుడు తను ఎన్ని క్యారెక్టర్లు చేస్తాడు. సరే ఇప్పుడు ఒకటమ్మా చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, తెలిసో తెలకో. ఎన్టీ రామారావు గారు గుర్తు రావాలంటే పౌరాణికమేనా? అవునా కదా. శ్రీకృష్ణుడు అంటే ఎవరంటే రామారావు గారే, రాముడు అర్జునుడు ఎవరు ఇయ్యేదెవరు అంటే ఆయన కానంటే ఆయనకు అక్కడ కుదిరింది. నిజంగా కృష్ణుడు రామ ఏదైనా చూడలే కానీ ఆయన చూస్తుంటే ఆటోమేటిక్గా దండ పెట్టు కనిపిస్తుంది. అదే కృష్ణుడు పొట్టి వీరయ్య వేషం వేశాడు సినిమాలో, మీరు చూసే ఉంటారు. ఆయన కృష్ణ పొట్టి వీరయ్య ఒప్పుకుంటారు కూడా కామెడీ, దాన్ని కామెడీగా చూడాలి. రామారావు గారు పొట్టి వీరకు లింక్ పెడతా అట్లా పెట్టకూడదు. అంత మాత్రం నేను కృష్ణ వేషం వేయకూడదా? నేను చూసుకోకూడదా? నేను మాట్లాడకూడదా? మీరు చూడకూడదా? మీరు ఎంజాయ్ చేయకూడదా? ఇప్పుడు రామారావు గారు కృష్ణుడిని మనం ఊహించుకుంటున్నాం, అసలు కృష్ణుడు వేరే కానీ ఆ కృష్ణ మేము చూడలే. మరి రామారావు చూస్తున్నాం లేదా? మరి ఆ రూపాన్ని మనం మనసులో పెట్టుకున్నావా లేదా? అంతగా చూడాలి. దానికి దీన్ని కనెక్షన్ పెట్టి దాన్ని ఎలగొట్టొద్దు, దాన్ని చంపొద్దు, దాన్ని చిత్క చేయొద్దు, దాన్ని చింపేయొద్దు అనేది నా అభిప్రాయం. రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారా, మాట్లాడుతుంటారా? అంటే ఒకటమ్మా, ఒకప్పుడు పక్కా నేను కాంగ్రెస్ వాడిని, నా మీద మా కొలిచెట్టి మా రామయ్యని ఆయన పక్కా కమ్యూనిస్ట్. ఇప్పుడు నేను చెప్పాను టేబుల్ ఎత్తుకులే అని చెప్పి నన్ను అసహ్యపరిచి కించపరిచారన్నానే మహా పెద్ద రాజకీయ నాయకులు శ్రీ ధర్మభిక్షం గారు, కమ్యూనిస్ట్. ఆయనే నన్ను ఆ మాట అన్నారు. ఆయన ఒక మాట తిట్టేసి తమిళ వెళ్ళిపోయాను. ఆర్టిస్ట్ ఉన్నాక మళ్ళీ తిరిగి వచ్చాను, మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళాను. ఏంది నాయన మళ్ళీ ఎందుకు వచ్చా, మళ్ళీ ఏం చెడతావు అన్నారు. నీ తిట్టడానికి రాలేదు సార్, నీ గురించి మీ దేవాలయ నీ పోయాను, అక్కడ ఆర్టిస్ట్ అయ్యాను, నీ కూడా బతుకుతాను చెప్పడం కోసం మీదకి వచ్చాను సార్ అని ఎంతో నవ్వుకున్నాడు. అవును మీరే ఆ రోజంత మాట్లాడమని నీకు ధైర్యం ఏంటారు? ధైర్యం సార్, మీరు మనిషే నేను మనిషే, మీరు హై లెవెల్లో ఉన్నారు నేను లో లెవెల్లో ఉన్నా, మీరు పెరిగారు నేను పెరగలేదు అంతవరకే, కానీ పెరగకుండా ఇంత వచ్చానంటే మీ యొక్క మాట వల్ల మీ ఇక్కడ ఈరోజు నేను ఆర్టిస్ట్ను కాబట్టి మీరు మీరే నేను నేనని చెప్తే ఎంతో సంతోషపడ్డారు. ఆ మాట అనబట్టి కాబట్టి వెళ్ళాం. ఆ విధంగా ఎక్కువ తక్కువలే, ఎక్కువ తక్కువలే, మనం ఎక్కువ తక్కువ అనేది మనం చూసుకోవాలి తప్ప ఎక్కువ తక్కువ ఒకరి గురించి మనం ఎక్కువ తక్కువ. మన ఓటు వేసారా తెలంగాణ ఎలక్షన్స్? ఏషన్స్ వేసారా? ఎవరికి వేసారు? కేసీఆర్ గారు. ఆల్రెడీ తేలిపోయింది కదా, వచ్చేసారు కదా. అట్లా కాదు, రావాలండి. ఇప్పుడు ఒకప్పుడు అన్నారు ఏదో ఇదో అని చెప్పేసి, ఇప్పుడు తెలంగాణ వచ్చినా మళ్ళీ తెలంగాణ చేయాలని లేదా? రేపు పోటీ చేశారమ్మా, గెలుస్తారమ్మా కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటారు అని తెలంగాణ కాంగ్రెస్ అంటారా లేకపోతే తెలుగుదేశం కాంగ్రెస్ అంటారా? మరి వచ్చిందని మరి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని లేదా? ఎప్పుడే మీరే ఉండే ఎట్లా? అమ్మ అమ్మనే ఉంటుందా? అమ్మ బిడ్డను తను బిడ్డ తను కూడా అమ్మ అవ్వాలిగా, ఛాన్స్ ఇవ్వాలిగా. అయిపోయి తెలంగాణ ఇంకా తక్కువ ఉంది మాట మీరు, అయిపోయింది ఇప్పుడు చేసుకున్నావా లేదా? మరి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి టీడీపీ కాంగ్రెస్ కలవడం మైనస్ అంటారా? అమ్మ అద్దులే, ఇంకా అంత దూరం మనం పోవద్దు. నా తెలియదు తెలంగాణ అనుకున్నాం. మీకు అవగాహన ఉంది కదా రాజకీయాల మీద, అందుకు అడుగుతున్నా. అవగాహన ఉందండి, నేను చెప్పను. ఒక ఒక ఆర్టిస్ట్గా ఒక ఓటర్గా మీకు మాట్లాడే హక్కు ఉంది కదా, ఉంది కదా రాజకీయాల గురించి అని మాట్లాడదు. రేపు ఇది హక్కుతో మీరే అంటారు, అరే ఏదో మాట్లాడారు ఎలా ఏంటారు, మీకు హక్కు ఉంది నాకు హక్కు ఉంది, మీరు రివర్స్ హక్కు నాకెందుకు? అభిప్రాయాన్ని పంచుకోవడంలో ప్రేక్షకులతో ఏం కాదు కదా. కరెక్టేనమ్మా, ఇదే నాలుక ఇదే నోరు పొట్టివీరని చూసి మీ ఏమో మొక్కలు పుట్టుకెళ్ళి దీని పెళ్లి చేస్తున్నాడు, వీడేం చేస్తాడు, ఏ డబ్బు కోసం చేసుకునిలే అన్నదే ఈ నాలుక.
డిటో వాళ్ళాక పుట్టింది అన్నది ఈ నాలుక కాబట్టికే కించపరిచేదిదే పొగిడేదిదే. కించపరిచే వాళ్ళని మీరు ఈ 71 సంవత్సరాల్లో ఎంతో మందిని చూసుంటారు, ఇప్పుడు కొత్తగా చూసేదే ఉంది? అందువల్ల కించపరిచే వాళ్ళు ఎటు కించపరుస్తారు? మన అభిప్రాయాల్ని మనం దాచుకోకుండా చెప్పాలి. అందుకనే చెప్తున్నాను, నేను పొట్టి వీరయ్య గారు చాలా డేరింగ్ పర్సన్ అని అనుకుంటున్నాను. డేరింగ్ కాబట్టి నేను తెలంగాణ అవ్వాలని చెప్తున్నాను, తెలంగాణ కూడా బతకాలని చెప్తున్నాను, మేము కూడా బతకగలం, బతికిస్తాము చెప్తున్నాం, ఎంతోమంది అభివృద్ధి చేస్తాము, దాంట్లో నో డౌట్, సమస్య లేదు. చెన్నైలో ఉన్న కాన్సెప్ట్స్, అమ్మ మీ అమ్మ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్స్ ఇక్కడ ఏవి ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అమ్మ అది నేను చెప్పేదాన్ని కాదు, నా తర్వాత ఒక మాట చెప్పగలను. కరుణానిధి గారు మీటింగ్కి జనం ఎక్కువ ఉంటారు, పబ్లిక్ ఫుల్. కారణం అంటే ఆయన మాటల్లో అంత అర్థం ఉంటుంది, ఆ మాట వినడం కోసం ఆ స్పీచ్ కూటమి వెళ్తుంటారు. ఆయన ఒక మాట అంటారు, కూటమి ఇంకే ఓటు ఎంగే అని. అంటే ఇంత గుంపు ఉంది నా దగ్గర, మరి ఓట్లు ఎక్కడ పోతున్నాయి? ఈ గుమ్మ చూసి నేను అనుకుంటే నేను సేమ్ అవుతాను చెప్పి లెక్కింపు చూస్తే ఓట్లు ఎక్కడో పోయాయి. దాంట్లో ఎంత అర్థం ఉంది? నీ పొట్టివీర వచ్చిందంటే ఓ జనం కొడతారు, అంత మాత్రం పొట్టివీర ప్రెసిడెంట్గా గెలుస్తాడా? పొట్టివీర సపోర్ట్ కొడతారు, అడివి చూస్తానికి రెడీ, అంత మాత్రం నాకు ఓట్లు ఎత్తారు అన్నట్టు తప్పది. దానికంటూ స్టేటస్ కావాలి, అప్పుడు వాళ్ళు ఎంత అయిపోయింది తప్ప ఏముండదు. అది నేను కాన్సెప్ట్స్ అడుగుతున్నా. మనకు మీరు ఇప్పుడు చూసాం మనం గ్రైండర్ కానీ, అప్పుడు చీరలు ఇవ్వడం కానీ చాలా ఉన్నాయి, అన్నదానం కానీ లేకపోతే రకరకాలు మనం చూసాం కదా, అట్లాంటివి మన మన తెలంగాణలో ఎట్లాంటివి ఇంప్లిమెంట్ అయితే బాగుంటుందంటారు? ఇంతకుముందు లేనివి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నో పథకాలు పెట్టారు, పెట్టబట్టేదో గెలిచారు. మరి ఎన్ని అప్పుడు ఉన్నాయా? మరి ఉండేదే మీరు సమర్థించుకుంటున్నారు లేదా? 75 రూపాయలు ఉన్నప్పుడు నాకు ఏనటువంటిది, నాకు ఈరోజు 1500 ఆశ్రయిస్తున్నారు, రేపు ఏప్రిల్ నుంచి 3000 రూపాయలు ఇస్తారట. అది ఇచ్చినట్టేగా, జాబ్ లేని డబ్బులు ఇస్తున్నారు ఇచ్చినట్టే కదా, భర్త లేని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చినట్టే కదా, మరి ఎన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు కదా? 5 రూపాయలకు అన్నం ఎప్పుడైనా పెట్టారు చూశారా మీరు? 5 రూపాయలు అన్నం దొరుకుతుందా లేదా? మరి ఇప్పుడు మీకు కనిపిస్తుంది తమిళనాడు కాన్సెప్టే కదా ఇది, అట్లా అనుకున్నప్పుడు నా తర్వాత పుట్టిండే నువ్వు నీకెందుకు రా అంటే ఎట్లా అంటే, నువ్వే సీఎం కావాలనా? మీ సీఎం కాకూడదా? నువ్వే రాజ్యం వెళ్ళాలా? మీ రాజ్యం వెళ్ళకూడదా చెప్పండి. మరి అది నేను అడిగేది. అంటే ఈరోజు తెలంగాణ వచ్చింది, ఎన్నో జరిగినాయి, ఇంకా ఎన్నో జరుగుతాయి, అవకాశం ఇచ్చో చూడండి. వెంటనే కనిపించా ఓ పోయి మీ పెట్టనే అన్నం అవుద్దా? కాదు, టైం పడుతుంది, టైం చూసుకోవాలి. అన్నం ఉడికి దాన్ని మొత్తం చేయబెట్టి చూస్తావా? పై గింజ చూస్తాం, అన్నం రెడీ అయిపోయింది. అయితే మాకు కూడా అవకాశం ఇచ్చారు కదా, మరి చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాం లేదా? ఇంకా చూస్తుండండి, ఇంకా చేయాలని మాకు తాపత్రయం ఉంది, మనం చేయనియండి, లేకుంటే మీరు గెలుపుకుంటూ కూర్చుంటే ఎట్లా? సినిమా రంగం నుంచి చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు, ఒక బాలకృష్ణ గారు కానివ్వచ్చు, రోజా కానివ్వచ్చు, ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ మీ కామెడియన్ సోదరుడైన పృథ్వీ వచ్చారు, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ గారి తమ్ముడు వచ్చారు. ఏమనుకుంటున్నారు జనసేన పార్టీ గురించి? పార్టీ గురించి మనకు వద్దాం ఇప్పుడు. సరే, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గురించి నాకు ఇంకా ఆయన నాకు ముఖపరిచయాలు లేవు. ముఖపరిచయం లేదు కానీ ఆయన గురించి వింటుంటారు కదా? తను పబ్లిక్ తన ఒకటే కదా, తను సపరేట్ కాబట్టి పవర్ స్టార్ అయ్యారు. ఈ విషయంలో మరి పవర్ స్టార్ గారు పోటీ చేయకూడదని ఉందా? పొట్టి వేరే పోటీ చేయకూడదని ఉందా? ప్రతి ఒక్కరు చేయవచ్చు. మీకు అవకాశం ఇస్తే ఇప్పుడు చేస్తారా? ఒకవేళ ఆంధ్రాలో కనుక అవకాశం ఇస్తే. అమ్మా అవకాశం, ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు చెప్తున్నారు కదా అవసరమైతే నేను ఆంధ్రాలో కూడా వేలు పెడతా, మళ్ళీ అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలుగు రాష్ట్ర సమితిగా అక్కడ పార్టీని పుట్టిస్తా అంటున్నారు కదా. ఆ ఓపెన్ ఉంది కాబట్టి నేను చెప్పగలిగారు, నాకు ఆ ఓపెన్ లేదు, నేను చెప్పలేను. ఇంకో మాట చెప్తున్నాను మీకు, అన్ని సహకరించి దేవుడు మిమ్మల్ని కరుణించి మీకు అవకాశం ఇస్తే మీరు రాజకీయాలకు వస్తారు. అవకాశం కంటే ముందే చెప్తున్నాను, తమిళనాడులో నేను ఒక రోజుకు 90 పైసలు చిత్రంతో వర్క్ చేసిన వాడిని, ఫ్లవర్ షాప్లో పనిచేసిన వాడిని, ఆ ఫ్లవర్ షాప్లో వర్కర్స్కి ఒక యూనియన్ తయారు చేసిన వాడిని నేను, ఫామ్ చేసిన వాడిని నేను, వాళ్ళ జీతాలు ఫిక్స్ చేసిన వాడిని నేను. కాబట్టి నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ అవర్ లైఫ్. పొట్టి వీరయ్య ఒక పొట్టి మనిషి, మరుగుజ్జు మనిషి, సినిమాలో నటించి ఇంత హై లెవెల్కి ఎదిగి ఎన్నో అవార్డులు రివార్డులు డబ్బులు సంపాదించి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు
అది కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. లేని ఆశమ్మది వద్దు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కేసీఆర్ గారిని ఇప్పుడు గెలుస్తాను, డెఫినెట్గా గెలుస్తాను. కారణం ఏంటంటే ఈ నా కొడుకు ఏం చేసినా చూద్దాం, వాని బుద్ధి చూద్దాం అంటారు. వీళ్ళు గొప్పతనం కాదు, దాన్ని చేయాలి, ఆ పవర్ కావాలి, ఆ శక్తి నాలో లేదు, అది ఆలోచించాలి. నాకేదో జనం కూడతారని చెప్పేసి కేసీఆర్ గారు నాకు వేస్తారు ఓటు, వీడు కూడా చూద్దాం ఏం చేస్తాడో. ఆయన ఆయన వేసి కూడా కామెడీ కోసమే, వీడు పీక్తాడని కాదు, నా ఊట వేరే వేరే ఎక్కేద్దాం చూద్దాం, మేము చేసిన ఆయన కూడా చేస్తాడని చెప్పి నాకేస్తాడు. గెలిచినంత మాత్రం నేను చేయగలనా? అమ్మరా అది దాన్ని ఆలోచించేసి మనం నిలుచోవాలి. ఇప్పుడు ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో ఏమంటారు, ఒకళ్ళేమో పవన్ సీఎం అవుతా అంటారు, ఇంకోళ్ళేమో జగన్ అంటారు, ఇంకోళ్ళు మళ్ళీ చంద్రబాబు అంటారు, మీలాంటి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు ఆంధ్ర ఎన్నికల గురించి? ఎవరైనా ఎవరు తక్కువ అని చేయడానికి ఛాన్స్ లేదు. వాళ్ళకు వాళ్ళ అభిమానం ఉంది కాబట్టి వాళ్ళు పోటీ చేస్తున్నారు, పోటీ చేయాలి. గెలిపోవటం అనే తర్వాత సంగతమ్మా, ఒకే మాట మీరు నాకు ఆన్సర్ చెప్పండి, పొట్టి వేరే ఆర్టిస్ట్ ఒప్పుకుంటారా మీరు? ఎస్ ఆబ్వియస్లీ. ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు కాదు, పొట్టి వేరే ఇంత లేడు, వాడు ముఖమే కనిపించదు, ఈ చెంబు అక్కడ పెట్టలేడు. అటు ఆర్టిస్టుడు అంటే ఆ రాత అంతే. ఒకప్పుడు హీరోలు కావాలంటే ఎన్నో ఉండాలి, వాళ్ళు హీరోలు కావాల్సిన వాళ్ళు. ఎంతో మందితో సభాషేస్ ను ప్రూవ్ చేసావు పొట్టి వేరయ్యా అనిపించుకున్నారు. ఇప్పుడే అనిపించుకున్నానండి, అసలు నేను ఆర్టిస్ట్ అవుతుంది నేను అనుకోలేదు, నాకు పెళ్ళి అవుతుంది నేను అనుకోలేదు, నాకు పిల్లలు అవుతారు చెప్పి నేను అనుకోలేదు. దేవుడు చేశాడు, ఆ క్యారెక్టర్ సృష్టించాడు, అది గొప్పతనం తప్ప నేను గొప్పతనం కాదు. నా భార్య ఏ అంటే ఏమంటాడు, ఫస్ట్ ఇంకో మాట చెప్తాను మీకు, నా భార్య మీరు చూసే ఉంటారు, ఫాస్ట్ ఒకసారి కొట్టాను, కొట్టినాక చెమటలు వస్తున్నాయి నాకు. కారణం ఏంటంటే క్షణంలో వచ్చే కో దానికి లెక్క ఉండదు. అట్లా చేయబట్టి ఇసిరేస్తే ఆ గోడ తగిలేవాడిని నేను, నా పరిస్థితి ఏంటి అని లోపల భయం. కొట్టింది నేను, చెమటలు నాకు, నా పరిస్థితి ఏమన్నా కోపం వస్తే కరత కొట్టండి, చేత కొట్టకండి, కందిపోయింది అంటుంది. ఆ విధంగా అది నేను భార్యను అనుకున్నది కాబట్టి భర్తనయ్యాను. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఫ్యాక్ట్ మీ చెప్, మీరు మ్యారీడా? యా మ్యారీడ్. నీ ఆర్థిక ఇప్పుడు క్యారెక్టర్ ఏం చెప్పంటే, నాలాంటి వాడు కోరికను తీర్చుకోవచ్చు తప్ప న్యాయం చేయలే. తనను చంపుకొని నన్ను భర్త స్వీకరించింది, అంతవరకు నీకు గ్రాండ్. ఆ ఇద్దరు బిడ్డలు నాకు పుట్టారు కాబట్టి అన్నారు. అదే పని ఏదో తప్పు అన్న రోజులు ఉన్నాయి, అవి మనకు అనవసరం కాబట్టి నా తన అసలు రాసి ఇన్నారు గిన్నారేండ్రు అని చెప్పి ఆ విధంగా ఎవరెవరికి ఏమన్నా రాసి పెట్టిందో వాళ్ళకు వాళ్ళు భార్య భర్తలు అవుతారు. ఆ విధంగా పుట్టి వేరే కింద చరిత్ర ఉండవలసింది కాబట్టి భగవంతుడు నన్ను ఆ విధంగా పుట్టించి ఈరోజు మీ ముందు ఉంచాడు. ఈరోజు మీరు మాట్లాడేటువంటి శక్తి మీరు ఇచ్చారు, నాకు తప్పని లేదు. మీరు వచ్చారు, నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టుకున్నారు, నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అరే కూర్చో వేరే కూర్చుంటా, నేను కూర్చోలేను, నీ కూర్చోబెడతా వేరే నీకెందుకు అని చెప్పి కూర్చోబెట్టుకుంటున్నారు. ఆ గౌరవం వచ్చింది మీరు అంత మాత్రం, అయ్యే నాకు వచ్చింది, అమ్మాయి పక్కన నిలుస్తుంది, అమ్మాయి పైకి ఎదురు ఉంది, అమ్మాయి నన్ను లవ్ చేసింది, అమ్మాయి కన్ను కొట్టింది, ఎత్తి కొట్టింది, తమాషా కొట్టింది, అంత మాత్రం నా అంత అందగాలేదంటే ఎట్లా? నేను అందగానే కాదు. ఎన్ని భాషలు మాట్లాడగలరు మీరు? పక్కా మాట్లాడే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ తెలుసుకుంటే తప్ప మాట్లాడలేను, మూడు భాషలు మాట్లాడను. తమిళ్ బాగా మాట్లాడుతున్నారు? తమిళ్ నేను ఎట్లంటే ఇక్కడ పోయినాక ఈ తెలుగును బట్టి తమిళ్ నేర్చుకొని తమిళ్ లవ్ లెటర్స్ రాశాను. రాయడం కూడా వచ్చు, వచ్చిన భాష నేర్చుకుని అమ్మాయికి లెటర్ రాసి ఆ లెటర్ వాళ్ళ ఆ తల్లిదండ్రులకి. తమిళ సాంగ్స్ పాడతారా మంచిగా పాటలు? అంతలేదు, ఒక లైన్ అన్నా. తెలుగు అందరూ పాడతారు బట్ తమిళ్లో, తమిళ్ ఇప్పటికిప్పుడు రావడం కొంచెం కష్టమే. మీకు బాగా నచ్చిన సాంగ్ గుర్తు తెచ్చుకోండి, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. చెప్తాను ఇప్పుడు, ఇది చెప్పింది అదే, ఇన్నారుకు ఇన్నా నిండ్రు అండ్రు ఎద్దు వచ్చాను ఆండమే అంటే ఈయనకి ఈయన అని చెప్పేసి రాసి పెట్టాడు కాబట్టి వాళ్ళు కూడా పెళ్ళి అదే కమ అది కమల్ కమల్హాసన్ గారి సినిమాది ఇది చిలుక గోరిక పెళ్ళి అంటారే ఆ పాట అది. ఇప్పుడు చాలా చెప్పండి తెలుగు కంటే మరో చరిత్ర కదా మీరు అనేది, మరో చరిత్ర తమిళ్లో, తమిళ్లో తమిళు తమిళ రాదన్న నారాయణరావు పాడుతూ ఉంటారు పెళ్ళిలో సాంగ్ కదా, పెళ్ళి సాంగ్. ఇప్పుడు తమిళ్ వచ్చిన వాడికి తెలుగు అంత నచ్చదు, హిందీ వచ్చిన వాడికి తెలుగు అంత నచ్చదు, కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక భాష యొక్క స్వీట్నెస్. ఇప్పుడు మన తెలుగులో లెంత్ డైలాగ్ కొంతవరకే ఉంటుంది, ఎక్కడో కట్ అయింది. తమిళ్లో డైలాగ్ కట్టుకోవాలంటే చాలా కష్టం అమ్మా, జుట్టు బిక్కవలసిందే.
హీరో కంప్లైంట్స్ కోసం డైలాగ్ మాట్లాడుతుంటే కట్ చేయడం డైరెక్టర్ చాలా కష్టం. తెలుగు డైలాగ్ ఏంటి మీరు చేసిన సినిమాలో, మీరు చెప్పిన డైలాగ్స్ లో ఫేవరెట్ డైలాగ్ ఏది? గజదొంగలో అల్లరాణి గారి శిష్యుని నేను, ఆయన భార్య మమత గారు. ఈయన బాగా ఉన్న ఎన్ని అమ్మేసుకొని తాగుతుంటాడు. ఈస్ట్మెన్ కలర్ మూవీయా? గజదొంగమ్మా ఈస్ట్మెన్ కలరే కదా. ఇంకా దాన్ని ఏం కలర్ అంటారు? అదేలేండి, నాకు అర్థమైంది. ఈస్ట్మెన్ అంటే మమత గారు అంటే ఆ టైంలోనే అల్లరాణి గారి శిష్యుడు నేను. అయితే ఒక్కొక్క వస్తువు అమ్ముకొని అందుకు బతుకుంటాడు. లోపల పైన మాత్రమే కోటు ఇద్దరికి, లోపల ఆయన చిన్నపోయిన బాణి ఇది నా పరిచయం చూపిస్తాడు. అయితే అప్పుడు ఆ భార్య తనతో బాధపడుతూ, ఏమయ్యా ఈరోజు అన్నీ అమ్ముకుంటున్నాం లాస్ట్ నన్ను కూడా అమ్మేస్తావు కదా అంటుంది. అంటే సార్ 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 అమ్మగారు అమ్ముతూ నాతో చెప్పండి, నేను కొనుక్కుంటానంట. అవును మరి అమ్మేది అమ్ముతున్నావు, కొనుక్కుని ఎవడైతే ఉంది అదే నేను కొనుక్కుంటా అంట అన్న భగవాన్ నచ్చింది. అదేవిధంగా రాధమ్మ పెళ్ళి, అందులో నేను రాజబాబు గారు రమాప్రభ గారు నత్తి ఇద్దరు పెరే స్టార్స్. దాంట్లో నేను కొంచెం వేషం డింగ్ 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 చెప్పి, వాళ్ళకి ఎన్ని క్లాప్స్ వచ్చాయో ఎన్ని విజిల్స్ వచ్చాయో అన్ని క్లాప్స్ నాకు వచ్చాయి. అక్కడ ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా? దాంట్లో పిడతల కొప్పేస్తా రమాప్రభ గారికి, ముంత పెరుగులు పెడతారు కదా ఆ తాగేసి కుప్ప పెట్టి జడేస్తానమాట, బాగా నవ్వుతారు. ఇంకా సంసారం సాగరం రాధమ్మ పెళ్ళి సాంగ్స్, తెలుగు సాంగ్స్ వచ్చా? తెలుగు పాడతారా? తెలుగు సాంగ్స్ లో బొట్టు కాటుక ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో నాకంటే ఒక పాట పెట్టారు. బెల్లి బ్రేక్ లేవు నారాయణ ఇది పరమక్కన్ చెమ్మండి నారాయణ అని ఆ పాటే నా కోసం రాశారు. దాంట్లో లీడ్ పాడేది నేనే, జుట్టు నరసింహను నేను, మెయిన్ కమెడియన్ నూతన్ ప్రసాద్ గారు అప్పుడు విలన్ గా వచ్చారన్నమాట, మురళీ మోహన్ గారు హీరో. కామెడీస్ ఇప్పుడు కామెడీ కామెడియన్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు? ఇప్పుడు కామెడీ ఎలా ఉంది? కామెడీ అప్పుడు కామెడీ ఇప్పుడు కామెడీ, ఏ కామెడీ కామెడీ, కామెడీకి డిఫరెన్స్ చూడకూడదు. ఇప్పుడు నువ్వు తినేదంటుంది బిర్యానీ అంటే బిర్యానీ పెడతావు, ఎన్ని రోజులు తింటావు, మార్పు కోరుకుంటావు. కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ చూడాలి. అబ్బా బిర్యానీ చాలా మంది ఎన్ని రోజులు ఉన్నాయి, అమ్మా తినలేకపోతున్నారు తీరం కావట్లేదు నాకు పెరగనే పెడతారు అంటారు. అది ఆ కా మేము మాకు ఆ కామెడీ మేము హీరోలు అయ్యాం, ఆ కామెడీ అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు, ఇప్పుడు ఈ కామెడీ రేపు నచ్చదు ఇంకా. ఇప్పుడు ఇప్పుడు ఎవరు మీ ఫేవరెట్ కామెడియన్? ఇప్పుడు అందరూ ఉన్నారు, ఒకరు తక్కువ ఎక్కువ చెప్పకూడదు. సూపర్ స్టార్ కృష్ణ అని ఎలా చెప్పారు కామెడియన్స్లో ఒకరి పేరు చెప్పండి. అలీ గారు. ఎందుకు అలీ అంటే ఇష్టం? మరి ఎందుకు అడిగారు? కారణాలు ఉంటాయి కదా, మనం కంపేర్ చేస్తాం కదా, ఈయన ఇక్కడైతే రాజబాబు పద్మనాభ గారి పేరు, ఇరవై గారి పేరు చెప్పాలి కదా, అంతకంటే పెద్ద అలి వారు ఏం కాదు కదా. ఇప్పుడున్న వాళ్ళు చెప్పన్నారని అలి గారు చెప్పారు, చెప్పినట్టు పట్టుకున్నారు అంటే బ్రహ్మానందం కాదా? నేను అనలా బాబుమోహన్ కాదా? నేను అస్సలు అనలా. ఎందుకు అలీ గారు అంటే ఇష్టం అన్నా? ఇప్పుడు గిల్లెపై గెల్లినట్టు లెక్క, గిల్లేది మీరే ఏడ్చిన తర్వాత అయ్యో ఏడుస్తున్నావా? అస్సలు నన్ను గిల్లే ప్రయత్నం చేయలేదు, జస్ట్ అలీ గారు అంటే ఇష్టం ఎందుకని అడిగారు. అడిగారు కాబట్టి నేను చెప్పాను. కారణాలు ఉంటాయి. ఎందుకు కారణాలు ఉంటాయి? కారణాలు ఉంటాయి కదా. అవునమ్మా నాకు ఆయన బాగా నచ్చింది కాబట్టి, నేను సినీ ఫీల్డ్ పోయినప్పుడు చిన్న పిల్లోడుగా ఉన్న ఆర్టిస్ట్ ఈ రోజు హీరో అయ్యారు, ఆ హీరోనే బాగా అని చెప్పి అనకుండా మళ్ళీ వేరే వేరే క్యారెక్టర్ చేస్తూ ఈరోజు యాంకర్గా చేస్తున్నారు అంటే తక్కువ ఎక్కువలు చూసుకొచ్చాడు, ఎప్పుడు ఒకే విధంగా ఉంటారు కాబట్టి ఆయన కంపెనీ నచ్చింది నాకు. అలీతో సరదాగా ప్రోగ్రామ్ కూడా వెళ్ళినట్టున్నారు? వెళ్ళలేదు ఇంకా, నేను వెళ్ళలేదు, ఎదురు చూస్తున్నాను. మరి ఆ లిస్టుకు తగినవన్నో కాదో చెప్పలేదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఐ హోప్ యుల్ గెట్ దట్ ఆపర్చునిటీ సూన్. అంటే చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. రైట్, ఇప్పుడు జబర్దస్త్ అనే కార్యక్రమం కూడా బాగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదొకటే కాదు, నిజంగా చెప్పాలంటే సినీ ఫీల్డ్ డామినేట్ చేస్తుంది, బుల్లితెరకి సినిమాకి ఈక్వల్గా వచ్చేస్తుంది. దీనిలో ఆర్టిస్టులు అయినా సరే టెక్నీషియన్స్ సరి ప్రతి ఒక్కరు ఎంతో ఇస్తుంటారు జబర్దస్త్. అయ్యే బాబు చాలా చాలా చాలా. ఏంటంటే ఓంకార్ చేసే ప్రోగ్రామ్ చూస్తుంటే ఆ చిన్నపిల్లలు మా ఆర్టిస్టులు ఏం చేస్తారు, న్యాయప్రకారం నేను చెప్తున్నా మనస్ఫూర్తితో చెప్తున్నా చేయలేం. దేవుడు బై బర్త్ వాళ్ళు ఈరోజు ఆర్టిస్టులు అవుతున్నారు, వాళ్ళు చెప్పే డైలాగ్ మేము చెప్పలేము. ఓంకార్ షోస్లో కూడా చేశారు కదా మీరు విజయ, ఉన్నదమ్మా అందువల్ల ఏది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చాలా చాలా చాలా. అక్కడ ఉన్న వాళ్ళు తీయాలమ్మా అది గొప్పతనం అనేది. ఇప్పుడు
అవార్డులు ఇస్తున్నారు అని అక్షనాసుడు అంటే అక్కనేశ్వరం అనేది ఒక సముద్రం, ఆయనక అవార్డు ఏంటి? ఒక పొట్టి వీరాయి అండి, అవార్డుకు న్యాయం ఉంటుందని నా భావన. శివాజీ గణేశన్ గారికి ఆయనకి ఇవ్వటమే నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావు గారికి ఆయనకి అయిన అవి శిఖరాలు వాళ్ళకి ఏంటండి, ఏ పక్కన పెట్టద్దు, దాని విలువ ఏముంది, దానికి దిగి ఉండాలి. ఆకలేని వాడిని కన్నం పెట్టు అది ఎంత చేస్తాడు, తినలేని వాడిని బిర్యానీ పెడితే చేస్తాడు. చెప్పేదాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు గుర్తిస్తున్నారా పాత ఆర్టిస్టులను, మీలాంటి ఆర్టిస్టులను గుర్తించి సన్మానాలు అవార్డు ఇవ్వడం చేస్తున్నారు? ఇప్పటికి చేస్తారు. పాత ఆర్టిస్ట్ ఇప్పటికి కూడా గౌరవిస్తున్నారు కాబట్టికనే వీళ్ళకు గౌరవం దక్కుతుంది, వీళ్ళు గౌరవించబడుతున్నారు. కానీ ఇప్పుడు కాకపోతే అంటే ఇది బతుకల బతుక అయిపోయింది. ఆయ్ ఆయ్ ఎంతవరకు ఉంది ప్రేమ అక్కడ కౌగలించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఆపేతగా మాట్లాడతారు, కూర్చోబెట్టుకుంటారు, విందిస్తారు. అది ఎప్పుడో చేసినా ఇప్పటికి కూడా మేము అదే విధంగా ఉంటాం. ఇప్పుడు ఆయనంతవరకే ఇప్పుడు 50 సంవత్సరాలు నేను సినీ ఫీల్డ్లో ఉన్నాను, ఇంకా ఉంటున్నానంటే ఇప్పుడు మీరందరూ ఆరాధించబట్టే కదా. మరి ఇప్పుడు హీరోలు ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? అప్పటి హీరోల పేరు నేను చెప్పగలను, ఇప్పుడు హీరోల పేర్లు చెప్పండి, చెప్పలేరు. కారణం హెవీ వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు అటు అయిపోతుంది. కొత్త వీళ్ళు అంటే రావద్దని చెప్పట్లే, చెప్తా ఇదైపోయింది. కమలాసన్ గారితో మన బాలచంద్ర డైరెక్షన్లో వేశారు కదా కమలాసన్ గారితో, ఆయనతో మీకున్న వ్యక్తిగత సాన్నిధ్యం? కమలాసన్ గారితో ఒక 20 నిమిషాలు చెప్పారు నా గురించి బాలచంద్ర గారు. అచ్చమల్లి అచ్చమ్మ సినిమా గురించి నేను 22 రోజులు పనిచేశాను. ఇంకో విషయం ఏంటంటే తమిళ్లో ఒక అమౌంట్ చెప్తారు, డబ్బిచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్ అయిపోయి ఇదైపోతుంది. తెలుగులో అట్లా కాదు, చెప్పిన అమౌంట్ కరెక్ట్ ఇస్తారు. కాకపోతే నన్ను పిలిచారు కొన్ని సినిమాలు, నేను అట్లా దెబ్బతిన్నాను కాబట్టి ఇక తమిళ వద్దులే, ఎందుకు నాకు ఫుడ్ పెట్టే తెలుగు పిల్లలు, నేను బాగానే ఉన్నా, నేను నా భార్య పిల్లలు అసిస్టెంట్ అని చెప్పేసి ఊరుకున్నాను. అయితే బాలచంద్ర గారి దగ్గర నుంచి నాకు ప్రోగ్రాం వచ్చి రమ్మని చెప్పన్నారు. తమిళ సినిమా చేయట్లేదు సార్ అని వెళ్ళిపోయారు. ఇంకో రింకెళ్ళు లాస్ట్లో బాలచంద్ర గారికి నా మీద కనబడ్డది, వీరయ్యకి వెళ్ళాలని వేసి వేయాలని చెప్పేసి. మరి ఏది చూసారో ఏంటో నాకు తెలియదు. కానీ నాకు అంతవరకు నాకు బాలచంద్ర గారు పరిచయం లేదు. కానీ ఆయన ఏదో వీరయ్య కావాలని చెప్పి పంపిస్తున్నారు. లాస్ట్లో పెద్ద మేనేజర్ పిలిచి వీరయ్య మీరు తీసుకురాగలరా తీసుకురాలేరా అన్నాడంట. సో పెద్ద మేనేజర్ నా దగ్గరకు వచ్చేసారు, కార్ వేసుకొని సార్ రమ్మంటున్నారు నీ తను. ఈ మాట వచ్చి మీరు డైరెక్టర్ దగ్గర చెప్పండి, నేనే పెద్ద మేనేజర్ని, తీసుకురాగలరా లేకపోతే ఆయన వస్తా అని చెప్పన్నాడు. ఒక్కసారి నాకు మైండ్ ఇది అయిపోయింది, బాలచంద్ర గారు ఏంటి పెద్ద మేనేజర్, ఇప్పటికీ ముగ్గురు అయిపోయారు, ఇదే మాట చెప్తే మేనేజర్ పంపించేసి నేను రావాలంటానంటే అంత పెద్ద ఇదే కదా అని చెప్పాలి. కారణం ఏమనుకుంటున్నారు చెప్తున్నా, దాసరినారాయణ ఫినిషింగ్ వస్తుంది, ఫినిషింగ్ వస్తుంది. అప్పుడు ఈమె దేని పనికిరాను, నేను ఒక మేనేజర్ పిలిచి తీసుకొస్తావా లేదా అని ఆయన వస్తానంటే ఎంత ఇది ఉంటుంది మా చాలు అని చెప్పేసి నేను కారులో వెళ్ళిపోయాను. ఆఫీసులో ఏంటంటే కూర్చోని చెప్పన్నారు, వేరే కానీ మీకు వస్తుంది అన్న, ఎందుకు మీరు తమిళ యాక్చర్ అని, తమిళ్ళు తెలుగు అని కాదండి, కన్నా కొన్ని అనుభవాలు జరిగినాయి, ఒక మాట మాట్లాడతారు ఒక డబ్బిస్తారు, అందువల్ల నేను చేయదలుచుకోలేదు సార్ నాకు తెలుగుందని. అంటే అక్కడే నా లేక మీ తమిళ చేయదా అనుకున్నారా, నేను ఏదేం చేస్తాను సార్ అని. 10 రూపాయలు ఇస్తున్నారా, 10 ఇస్తాను చెప్పి 10 ఇవ్వండి హ్యాపీ, 10 ఇస్తాను చెప్పేసి 3 ఇస్తే దానికి సొంతం లేదు కదా, నేను అప్పు చేసుకుంటా ఏదో చేసుకుంటాను చెప్పలేను అని. సరే అదే కదా ఇంకేం కాదు కదా, అవును సార్ అన్న. ఇది తెలుగు సినిమా అనుకో, తమిళ సినిమా అనుకో బాక, నేను తెలుగు డైరెక్టర్ని అనుకో, ఈ అమౌంట్ ఈ రోజుకి ఈ ఎన్ని కాన్సర్ట్లకి అమౌంట్ ఏం తీసుకుంటామో చెప్పు అన్నాడు. మీరు చెప్పండి సార్, మేము చెప్పడం కాదు, అయితే ఒక పని చేసింది సార్, నేను చెప్పింది మీరు తగ్గించొద్దు, అయితే నేను చెప్తాను అన్నాను, తగ్గించను అన్నాడు, అమ్మని చెప్పాను ఫిక్స్ అన్నాడు. తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఎంత తెలుగు వాడిని కదా, మా తమిళ రాదు కదా, ఆ చిన్న చిన్న చేతులతో ఏదో చేస్తున్నాను, ఏదో డైలాగ్ మాట్లాడతాను. బాలచంద్ర గారు ఉన్నారంటే మొత్తం సైలెన్స్ ఉండిపోద్ది, కరెంట్ ఆయన స్కూల్ అటువంటిది, ఆయన అవ్వడం కూడా అంతే. నా సీన్ చూసేప్పుడు కళ్ళు నవ్వారు అందరు, టికెట్స్ అందరు నాకు మా వేరే ఉంటే బాలచంద్ర గారు ఇంత ఇంత నవ్వుకుంటున్నారా, మనందరూ చాలా సంతోషంలో వచ్చాయని చెప్పాను. ఇది వచ్చేసింది. సో 22 రోజులు పనిచేశాను, మంచి క్యారెక్టర్ అయిపోయింది. డబ్బింగ్ చెప్పాలి,
అయితే ఇక్కడ ఇంత నవ్వుకున్న డైరెక్టర్ గారు, డబ్బింగ్ ఎంత అని తెలుగు అని కదా, నాకు తమిళ రాదు కదా, ఎక్కడ మైనస్ అవుద్దు అని చెప్పేసి, సార్ నేను డబ్బింగ్ చెప్పలేను అని చెప్పి మేనేజర్ చెప్పాను. అయ్యా నీకు ఆయనకు క్లోజ్, నువ్వు చెప్పగలవు, నేను చెప్పలేను, అది నువ్వు డైరెక్టర్ గారితో చెప్పుకున్నారు. పెళ్ళి ఉంటే నా మేనాళ్ళు ఉంది, పెళ్ళికి వెళ్ళి వచ్చేసాను, డబ్బింగ్ జరుగుతుంది. అప్పటికి నలుగురు అయిపోయారు, ఐదోది టెస్ట్ చేస్తున్నారు, నేను చూశాను లోపలున్నారు. డైరెక్టర్ గారు నువ్వు చెప్పు చెప్పన్నారు. నవ్వుతాను, ఏంది నెత్తిపోక ఏం చెప్పేసి చెప్పన్నారు. లేదు సార్, అబ్బాయి చెప్తున్నాడు కదా, నా క్యారెక్టర్ దీనికి ఆ డబ్బింగ్ సంబంధం లేకుండా సార్. అట్లనా? అయితే నీకంటే ఒక జడ్జిమెంట్ ఉంది, కుదరలేదని ఎప్పుడైతే అన్నావో నీకు నేనుంటే భయపడుతున్నావు కాబట్టి నీ ఉండను. కోడేట్ గారు ఇక్కడ ఉంటారు, నీకు ఆర్టిస్ట్ని పిలిపిస్తారు, వాళ్ళతో చెప్పించుకో, నువ్వెవరు ఓకే చేస్తావు అదే ఓకే, నీ క్యారెక్టర్ నీకు నీ ఇష్టం అని చెప్పండి అని చెప్పన్నారు. సార్ ఇంటి లోపలికి కూర్చున్నాం, డైరెక్టర్ గారు లోపల ఉన్నారు, ఆయన ఇంటికి వేరాను నీ అనుకున్నా. అసలు ఆయన నాకు లోపలే ఉన్నారు, కో డైరెక్టర్ గారు ఉన్నారు, సీన్ వేశారు, తను చెప్పాడు, ఇంకొకరు చెప్పించారు, అది రెండు మూడు కుదరలే. కో డైరెక్టర్ గారు సార్ నేను చెప్పొచ్చాను, చెప్పొచ్చు అని నన్ను అడక్కు, చెప్పు చూద్దామన్నాడు. అక్కడ అంటాను అక్కడ సిగ్నల్ నాది రాదు సార్, చెప్పాను బాగుంది వేరేగా కాదు కాదు, డైరెక్టర్ మాట చెప్పుదాం, ఆయన చూడకుండా మనం చెప్పలేం కదా, ఒకటి చేశావు కదా ఇంకో సీన్ చేయి అన్నాడు. సరే సరే ఇంకో సీన్ చేయాలి, ఇంకో సీన్ చేయాలి, ఇంకో సీన్ చేయాలి, మూడు ఆయన ఓకే చేస్తున్నారు, నేను కాదు అనుకుంటున్నాను, మూడు అయిపోయినాయి మళ్ళీ నాలుగు అన్నారు. ఈ మూడు సీన్స్ డైరెక్టర్ గారు చూసి నువ్వు చెప్పంటే నేను చెప్తా తప్ప నా జడ్జిమెంట్ కాదు, ఇక మీ జడ్జిమెంట్ కాదు. తెలుగులో రాసుకున్నారు డైలాగులు? తెలుగు రాసుకోండి, తమిళ వాళ్ళు చెప్పిన తమిళ మాట్లాడతాను కాబట్టి మాట్లాడతాను, ఉచ్చరింపు బాగుండదని. ఈ మూడు సీన్స్ ఓకే చేసింది ఆయనే కానీ నాకు తెలియదు, తెల్లారు వచ్చారు వేరే మీరు చెప్పారంటే సీన్స్ అవును సార్ అన్న, ఒకసారి చూద్దామని చూద్దాం సార్ అన్న, నేను ఇద్దరం మనం ముందు కూర్చుందాం, నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకో, డైరెక్టర్ అనుకో, బాక సీన్ వేద్దాం చూద్దాం, చూసినా మళ్ళీ నువ్వు డబ్బింగ్ చెప్పుకో, బాలసుందర్ పక్కన అనేది మర్చిపోను, నేను ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంది అంతవరకే వేసాడు మొత్తం మనకు చూసిన ఆయనే బాగుంది వేరే నువ్వు చెప్పాను అవును సార్ అన్న, మరి ఇవాళ వేరే ఇంకో సీన్ అయ్యండి ఇంకో సీన్ వేసిన, ఇంత మంచి చెప్పాను నీకు వెళ్ళాను కాదు సార్, మీరు సీన్ చేస్తూ అంత నవ్వుకున్నారు కాబట్టి ఎక్కడ ఫీల్ అవుతుందో భయపడి నేను చెప్పాను సార్, ఈరోజు నాకు ఇంత సంతోషపడ్డారని చెప్పేసి అక్కడ ప్లస్ మార్క్ చేసుకుని ఎక్కువ అమౌంట్ తీసుకున్నాను అనమాట. అది అట్లా ఓకే. ఎందుకంటారు బాలచంద్ర కానీ దాసరి నారాయణరావు కానీ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు పొట్టి వేరే మా సినిమా ఉండాల్సిందే, మేనేజర్లను కూడా మీ ఇంటికి పంపించి ఆయన తీసుకురావాలి అని పట్టుబడడానికి కారణం ఏంటి? ఆ దేవుని ఇచ్చిన వరం అండి, వాళ్ళకు మనసులో రప్పించాడు దేవుడు, వాళ్ళు రప్పించుకున్నాక నేను పెద్దవాళ్ళు అనలేదు. నేనేంటండి ఇంకెందుకు జయసుధ ఉంటుంది, జయమాలిని ఉంటే నేను ఉండాలి, సిల్క స్మిత ఉంటే నేను ఉండాలి, అనరాధ ఉంటే నేను ఉండాలి, రాజనాలగర్ ఉంటే నేను ఉండాలి, అట్లా ఫిక్స్ చేసుకున్నారు, అట్లా నా కోసం రాశారు, అట్లా సీన్లు మీకోసం క్రియేట్ అయ్యాయి, క్రియేట్ చేపించారు. ఒకరోజు మూడు సినిమాలు చేసిన రోజులు ఉన్నాయండి, అక్కడ చేస్తుంటే అక్కడే ఒక డ్రెస్ వెళ్ళిపెట్టి ఇంకో సినిమా ఇంకో సినిమాకి వెళ్తా, అది నువ్వు చూసుకున్నారు కాబట్టి అది నా గొప్పతనం కాదు, నా డైరెక్టర్ నా ప్రొడ్యూసర్ నాకు ఇచ్చారు ఆ రోజు, అట్లా పోషించారు ఆ స్థానం ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను నాకు నా భార్య నా ఇల్లు నా ఇదైపోయింది, అట్లా చూస్తున్నాను కాబట్టి నేను పొట్టి వేరే పేరు తప్ప లేదు. ఏంటండి ఇప్పుడు కూడా నాలాంటి వాళ్ళని ఎంతోమంది కాపాడుతున్నారు, నిజంగా వాళ్ళ హ్యాండ్స్ ఆఫ్ చాలా అందంగా చూసుకుంటున్నారు, పెట్టి వారు కూడా పనికిరాని వాళ్ళు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబాలను కాపాడుకుంటున్నారు, దాది మా గొప్పతనం కాదు, మీ వల్ల మాకు సహాయం దొరుకుతుంది, మమ్మల్ని చూసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మేము కూడా బాగుంటున్నాం మాత్రం మీకు చెప్పగలను. టీవీ షోస్లో కూడా మీరు లేడీ డిటెక్టివ్, అవును, ఈటీవీ స్టార్టింగ్లో మ్యాక్సిమం ఈటీవీ ప్రోగ్రామ్స్ ఉండేవాళ్ళు, కౌంట్ డౌన్, లేడీ డిటెక్టివ్, డ్యాన్స్ 2000, ఈటీవీలో చాలా హెల్ప్ చేశారమ్మా, పబ్లిక్ ఫోన్ పెడితే కూడా నాకు ముట్టుకుంటే ఫోన్లు వచ్చేసి ఎందుకు ఎందుకు పట్టుకెళ్ళి ఎందుకు డబ్బా పడకుండా ఎందుకు చెప్పేసి వెనకాల అమ్మో ఈనాడు ఉంది వెనక ఈనాడు పేపర్ వాళ్ళు అన్నారు, అంత హ్యాపీ నన్ను ఈనాడు వాళ్ళు చూసుకున్నారు ప్రతి ఒక్కరమ్మా అమ్మా ఎవరు నన్ను తప్ప. ఇప్పుడు ఈనాడు అసోసియేషన్, ఈనాడుతో అసోసియేషన్ ఇంకో ఉందా మీకు? ఎప్పటికీ చాలా హ్యాపీ, ఫోన్ చేస్తుంటారా అక్కడ నుంచి టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ కానీ? ప్రోగ్రామ్ ఉంటే చేస్తారమ్మా, ఇలా చేయరు, ప్రతి ఒక్కరు ఆఫర్స్ వస్తున్నాయి కానీ మీరు వెళ్ళట్లేదు, వెళ్ళట్లేదు నిజం అది మా దానివల్ల ప్రతి ఒక్కరు. కోట శ్రీనివాసరావు గారు ఒకసారి మీ మీ పాదాలకు దండం పెట్టారంట, ఎవరన్నారు, ఎందుకు వచ్చింది ఆ సందర్భం? ఆ మాట ఎవరు చెప్పారు మీకు? నేను విన్నాను. వినడం కాదండి, జీవిలో చూసే ఉంటారు,
ఉగాది పండుగ గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో ఒక కమిటెంట్స్ అందరం ఉన్నాము. కోట శ్రీనివాసరావు అని ఇన్వైట్ చేసి వారి కోసం శాల్వా దండ తీసుకొచ్చి వారికి అక్కడ ఆహ్వానించాలి. ఆ ప్రోగ్రామ్ నేను కూడా ఉన్నాను. కోట శ్రీనివాస గారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ మీకు తెలుసు. నేను ఎక్కడో ఉన్నా తీసుకెళ్ళి ఆ ఉయ్యాల మీద నిలబెట్టి ఈరోజున్న వాటిల్లో సీనియర్ ఆర్టిస్టు వీరయ్య గారు ఎప్పటి ఉండొచ్చు, నా అక్కడ సీనియర్ కాబట్టి ఈ యొక్క ఆహ్వానం వీరయ్య చెందరని చెప్పేసి నన్ను మంత్రం చంపాలి ఉంటుంది కదా, దాని మీద పిచ్చబెట్టి నాకు దండేసి ఆ షోల్డ్ నాకు ఇచ్చారు. పదాబంధం చేసి నాకు ఒక్కసారి చెప్పింది ఇతను ఎందుకు వీరయ్య నా అక్కడ సీనియర్ నువ్వు, నీ సినిమాలు నేను వచ్చాను చెప్పన్నారు. అంత పెద్ద ఆర్టిస్ట్ ఆ మాట అన్నారంటే ఇంకా ఈ బతుకి ఇంకేం కావాలమ్మా. ఇప్పుడు చాలామంది రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆ గౌరవం అది వాళ్ళది, ఇది పొట్టివేది కాదు. ఇది ఈరోజు నడుస్తుంటే ప్రతి దాంట్లో మీరు అందరూ ఉన్నారు, నేనున్నానంటే అక్కడ మీరున్నట్టే. అది నాకు వచ్చిన గౌరవం ఏంటంటే మీ వల్లనే ఉన్న బొమ్మ అది, ఆ బొమ్మ లోపల ఉన్న ప్రాణం అంతా మీరే, ఈ పొగడ్తలన్నీ మీకే చెందుతాయి అంతే. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదమ్మా ఇప్పుడు బుల్లి తెర చూశారు, వెండి తెర చూశారు, ఇప్పుడు సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళ గురించి? అమ్మ ఇప్పుడు అంత చెప్పే అంత పెద్ద వయసు కాదు, అంత ఇది లేదు, కానీ చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి మార్పులు రావటం నేను ఆహ్వానిస్తున్నాను. కానీ గుడ్ ఎంత ఉందో గుడ్ కంటే బ్యాడ్ ఎక్కుంది కాబట్టి చెడ్డానికి దూరం ఉండాలి మాత్రం నేను కోరుకుంటున్నాను. చెడ్డానికి ఎక్కువ ఆకర్షణలు అవుతున్నారు, మంచికి ఆకర్షణలు కాలేకపోతున్నారు. దయచేసి మంచి చెడు తెలుసుకొని మీరు మంచి సైడ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్. పొట్టి వీరయ్య గారు ద సినిమోస్ట్ ఆర్టిస్ట్ అండ్ ద పవర్ఫుల్ ఆర్టిస్ట్, అందరి డైరెక్టర్స్ చాయిస్ అని చెప్పాలి, దాసర్ నారాయణరావు కానీ ఆర్ మన మరికొంతమంది బాలచంద్ర కానీ తమిళ్ ఇటు తెలుగు రెండు చోట్ల కూడా ఈక్వల్గా యాక్ట్ చేశారు, ఆయన ఈక్వల్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అండ్ సీనియర్ మోస్ట్ విలన్ కోటా శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక కార్యక్రమంలో ఆయనకి సన్మానం చేసి ఆయన పాదాభివందనం చేశారు. తద్వారా తెలుస్తుంది ఒక నటుడికి ఇంకొక నటుడి ఇచ్చే గౌరవం ఏంటని చెప్పేసి ఎన్నో విషయాలు మనతో ఆయన మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడారు, సినిమాల గురించి మాట్లాడారు, ఈరోజు కామెడీ కామెడియన్స్, తర్వాత వెండితెర బుల్లితెర సోషల్ మీడియా ప్రాముఖ్యత సొసైటీలో ఎట్లా ఉంది అని మాట్లాడారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయని నాకంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్గా ఉంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నాకు చిత్రపురి కాలనీలో ఇల్లు కూడా అలాట్ అయింది, హాయిగా ఉన్నాను. నా పాప విజయ్ కూడా నన్ను ఎలా మీరు ఆదరించారో అలాగే విజయ్ని కూడా ఆదరిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఈరోజు 71 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను, ఇంకా 100 సంవత్సరాల పాటు హ్యాపీగా బ్రతకాలని ఉంది, మీ అందరి ఆదరణ ఉంటే అది సాధ్యమవుతుంది అంటున్నారు పొట్టి వీరయ్య. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ పొట్టి వీరయ్య ఆన్ మై ఎక్స్క్లూజివ్ ఎన్కౌంటర్ విత్ శ్వేతా రెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భవానీ హెచ్డీ.